తూర్పు జిల్లా కుప్పం మండలం కంగుది పంచాయతీ పెద్దవంక గ్రామంలోని కనకనాచమ్మ ఆలయ జాతర ఆడి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడం వల్ల అమ్మవారిని దర్శించుకోవడానికి స్థానిక ప్రజలే కాక తమిళనాడు నుండి భారీ సంఖ్యలో ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఎమ్మెల్సీ భరత్ కు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆడి 18వ తేదీన అమ్మవారికి ఘనంగా జాతర పూజలు నిర్వహించడం ఆనవాదిగా వస్తుందని, జాతరకు మన రాష్ట్రమే కాక పక్కనున్న తమిళనాడు రాష్ట్రం నుండి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు. இந்த குடும்பத்தை சார்ந்தவர்கள் சும்மா ஆர்த்தி இடம் சாமிக்கு ஆர்த்தி இடம் ప్రతి సంవత్సరం కూడా ఆయన 18 ఆగస్టు ప్రతి సంవత్సరం కూడా మన కుప్ప మండలం కమ్మిడి పంచాయతీ నుండి కొత్తగా విభజన అయిన నాయనూరు పంచాయతీ చెందిన పెద్దవల శ్రీ కనకాచమ్మ అమ్మవారి దేవాలయము పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా తమిళవాసులు కూడా ఎక్కువగా వస్తూ రాకపోవడం ఎక్కువగా అలాగే మనకు గత 4 సంవత్సరాల నుండి మన కుటుంబం నుంచి కూడా ఎక్కువగా రాకపోకల ద్వారా నివసించడం వలన మూడే ప్రాంతంలో కూడా చాలా బాగా అక్కడ 10 సంవత్సరం అమ్మవారి వచ్చింది. సర్పంచ్ అలాగే వార్డు మెంబర్స్ లక్ష్మీ శివకుమార్ అదేవిధంగా మనకు సర్పంచ్ ద్వారా గ్రామ ప్రతినిధి టిసి సుబ్రహ్మణ్యం గారు అందరం కూడా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా బాధ్యతగా ఈ అమ్మవారి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరపబడుతుంది. మొక్కుబడులు కాసు గాను ఇక్కడ వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనకు అన్ని సౌకర్యాలు మనకు మన కుప్పం నుంచి భారీగా రక్షకోటలు గారి బందోబస్తు నుంచి
ద్వారా మన హెల్త్ డిపార్ట్మెంట్ లో మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఈ ఉత్సవాన్ని జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది.